దయ్యం యొక్క బిడ్డ. మధ్యరాత్రి అయింది. రిధిమ మరియు సంజీవ్ ఇంట్లో నుంచి నడుస్తూ నడుస్తూ అడవి వైపు నడుచుకుంటూ వెళ్లారు. ఏమాలోచిస్తున్నావు రిధిమ? మనకేమవుతుందో అని మీరు ఆలోచిస్తున్నారా లేదా? రిధిమ, మన చేతిలో లేని విషయం గురించి ఆలోచించే ఏంటి లాభం? నేను ఎప్పటికీ అమ్మ కాలేనా? లేదు, మనం వేరే డాక్టర్ని కన్సల్ట్ చేద్దామా? రిధిమ, 10 మంది డాక్టర్లని మార్చాము. పట్నంలో ఇంకా ఏ డాక్టర్ మిగిలారని? అప్పుడు ఏడుస్తున్న ఒక పాప శబ్దం వినిపిస్తుంది. ఏమండి, నీకు పాప ఏడడం వినిపిస్తుందా? నాకైతే అక్కడ ఒక ఏడుస్తున్న పిల్లవాడు కనపడుతున్నాడు. అక్కడ చూడు, రోడ్డు పక్కన. ఇద్దరు శబ్దం వచ్చిన వైపు వెళ్లారు. బాబు, ఇక్కడ నువ్వెందుకు కూర్చున్నావు? నీ పేరేంటి బాబు? ఆ బాబు జవాబివ్వకుండా ఏడుస్తూనే ఉంటాడు. ఏడుస్తూ ఏడుస్తూ సడన్ గా దయ్యంగా మారిపోయాడు. ఏడుస్తూ రిధిమ బెడ్లో నుంచి లేస్తుంది. గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ ఉంటుంది. ఏమైంది రిధిమ, చెడ్డ కలేమైనా వచ్చిందా? చాలా చెడ్డ కలొచ్చింది. కిర్షిత్ని మనం ఇంటికి తీసుకొచ్చి తప్పు పని ఏం చేయలేదు కదా. అలా అసలు ఆలోచించకు రిధిమ, కిర్షిత్ చాలా మంచి అబ్బాయి. 2 రోజుల్లో ఎంత ఆనందం వచ్చింది. కేవలం మోగవాడు, మాట్లాడలేడంతే. అతని అమ్మ నాన్న ఎవరు, ఎక్కడున్నారు? ఇప్పుడు కిర్షిత్ మన పిల్లవాడు. ఎవరైతే ఇంత ప్రేమగల పిల్లవాడిని దారిలో వదిలిపెట్టారో వాళ్ల గురించి ఏంటి ఆలోచన? నిద్రపో, రేపు కిర్షిత్ని స్కూల్లో చేర్పించాలి. తెల్లారింది. రిధిమ, కిర్షిత్ ఎక్కడా? రెడీ అవుతున్నాడండి, వస్తుంటాడేమో. కిర్షిత్ అప్పుడు ఆల్ వైపు వచ్చాడు. ఆ చూడండి, వచ్చాడు. నానా కిర్షిత్, ఏంటిది, ఒక షూ లేస్ ఊడిపోయింది. రిధిమ షూస్ లేస్ కట్టడానికి వెళ్ళింది. అప్పుడు అతను రిధిమ యొక్క గొంతును పళ్ళల్లో గట్టిగా కొరుకుతున్నాడు. ఆ వదులు కిర్షిత్, వదులు కిర్షిత్, వదులు. సంజీవ్ కిర్షిత్ ని దూరంగా లాగేశాడు. చూడు, పంటి గాట్లు ఎంతగా పడ్డాయో. పిల్లాడా లేదా దెయ్యమా? వదిలే సంజీవ్, పాపం చిన్న బిడ్డ. మన బిడ్డ అయితే కూడా ఇలాగే చేసేవాడు. వదిలే. అది ఒక్క దయ్యం, పిల్లాడి రూపం తీసుకుంది. మనుషులలాగా ప్రేమ చూపించి వాళ్ళని చంపుకు తింటాడు. అదే వాడి యొక్క పని. దాంట్లో సాధిస్తాడు. నీ పేరేంటి బాబు? సార్, ఇతను మూగవాడు. ఇతని డాక్యుమెంట్స్? సార్, ఇతను ఒకరోజు రోడ్డు మీద ఏడుస్తూ మాకు దొరికాడు. మేము ఇతన్ని దత్తత తీసుకున్నాం. ప్రాసెస్ జరుగుతోంది, డాక్యుమెంట్స్ వచ్చేస్తాయి. సరే, నేను ఇతను అడ్మిట్ చేసుకుంటాను. మీరు డాక్యుమెంట్స్ని 1 వారంలోగా సబ్మిట్ చేయండి. హరి, ప్యూన్ వచ్చాడు. పిల్లాన్ని క్లాస్కి తీసుకెళ్ళు. ప్యూన్ కిర్షిత్ని తీసుకుని వెళ్తాడు. సంజీవ్ అక్కడి నుంచి ఇంటికి వచ్చేశాడు. రిధిమా, ఎక్కడున్నావు నువ్వు? కిర్షిత్ అడ్మిషన్ అయిపోయింది. రిధిమా? రిధిమా స్టెప్స్ నుంచి మెత్తగా కిందికి దిగుతూ వస్తుంటుంది. తనని చూసి సంజీవ్ చాలానే ఆశ్చర్యపోతాడు. మై గాడ్, నీకు ఏమైంది రిధిమా? రిధిమా సంజీవ్ దగ్గరికి వచ్చింది మరియు సంజీవ్ ని గట్టిగా కొరుకుతుంది. నన్ను వదిలు కిర్షిత్, నన్ను వదిలు, నన్ను వదిలిపెట్టు. ప్యూన్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. శైతాన్, కొరుకుతావా? పదా, నీ మీద కంప్లైంట్ చేస్తాను. ప్యూన్ కిర్షిత్ ని తీసుకుని హెడ్మాస్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఏమైంది హరి? సార్, ఈ అబ్బాయి సోహెల్ ని చాలా దారుణంగా కొరికాడు. అతని మెడ మీద కొరికితే రక్తం వస్తోంది. ఏంటి? అవునా, నువ్వు సోహెల్ కి ముందు కట్టుకట్టు, నేను ఇతన్ని చూస్తాను. ప్యూన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కిర్షిత్, నీ ఈ పద్ధతి అసలు ఏమీ బాగోలేదు. నేను ఇప్పుడే మిస్టర్ సంజీవ్ కి ఫోన్ చేస్తాను. ప్యూన్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. సార్, కొంపు మునిగిపోయింది. సోహెల్ పిల్లలందరినీ కొరికేస్తున్నాడు. వాట్? పదా మరి. ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చి చూశాడు. చూస్తే స్కూల్లో ఉన్న అందరు పిల్లలు ఒకరినొకరు కొరుక్కుంటూ ఉన్నారు. అందరి కళ్ళు చాలా ఎర్రగా తయారయ్యాయి. పళ్ళు బయటికొచ్చాయి. శరీరం మీద వెంట్రుకలు పెరిగాయి. మై గాడ్, అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? స్టాప్ ఇట్, ఐ సే స్టాప్ ఇట్. అదే సమయంలో బయటికొచ్చిన పళ్ళు, ఎర్రగా మారిన కళ్ళు, శరీరంలో పొడవుగా పెరిగిన జుట్టు ఉన్న టీచర్ ఒకరు ఏడుస్తూ వచ్చారు.
మిస్ మెహ్రా, ఇదంతా ఏంటి? సారా సుహెల్ నన్ను కొరికిండు. అలానే చెప్పి టీచర్ ఏడుస్తూ ఏడుస్తూ హెడ్ మాస్టర్ గొంతుని కొరికింది. తర్వాత మిస్ మెహ్రా, మీరు ఏం చేశారు అసలు? హరి, తొందరగా రా. పోలీస్, డాక్టర్, అందరికి ఫోన్ చేయి. ఈ ప్రమాదం ఇంకా ఇంకా పెరిగిపోతుంది. హరి అక్కడి నుంచి పరిగెత్తి వెళ్ళిపోతాడు. కాసేపయ్యాక హెడ్ మాస్టర్ కూడా పళ్ళు బయటికొచ్చాయి. కళ్ళు ఎర్రగా మారాయి. శరీరం మీద పెద్ద పెద్దగా వెంట్రుగులు పెరిగాయి. ఇలాగా స్కూల్లో ఉన్న టీచర్స్, పిల్లలు అందరూ ఒకరినొకరు కొరుక్కుంటున్నారు. హరి హెడ్ మాస్టర్ ఆఫీస్ కొచ్చాడు. అక్కడ కిర్షిత్ నించునున్నాడు. ఇదంతా నీ వల్లే జరిగింది. అసలు నువ్వెవరు? హలో, పోలీస్ స్టేషన్. కిర్షిత్ హరిని గట్టిగా పట్టుకుని తన యొక్క గొంతుని తన పెద్ద పళ్లతో కొరుకుతూ ఉన్నాడు. కిర్షిత్ పూర్తిగా శైతాన్గా మారాడు. స్కూల్ పరిస్థితే మారిపోయింది. పిల్లలు, టీచర్లు అందరూ ఒకరినొకరు కొరుక్కుంటూ ఉన్నారు. చాలా గట్టిగా ఏదో విచిత్రమైన శబ్దాలు వినిపిస్తున్నాయి. అప్పుడు స్కూల్ కారిడోర్ నుంచి హరి మీద కూర్చుని అర్షిత్ ఎంట్రీ ఇస్తాడు. పొడవటి పళ్ళు, ఎర్రగా మారిన కళ్ళు, ఏదో ఒక జంతువులాగా చేతులు కాళ్ళు, పొడువుగా పెరిగిన జుట్టు కిర్షిత్ ని బయటికి తీసుకొస్తున్నాడు. జంతువుల్లాగా విచిత్రమైన శబ్దాలు ఉచ్చి నమస్కారం పెట్టి భయంతో కిందకి కూర్చున్నారు. సైతానుల సామ్రాజ్యానికి మీ అందరికి స్వాగతం. మీరంతా సైతానులైపోయారు. నేను మీ అందరి రాజుని. సైతానుల యొక్క సైతాన్ని మీకు ఆజ్ఞాపిస్తున్నాను. మీరు పట్టణంలో అందరినీ, పిల్లలు, ముసలివాళ్ళు, స్త్రీలు అందరినీ కరిచి అందరినీ సైతానులుగా మార్చడం మీ బాధ్యత. ఇక నేనిప్పుడు వెళతాను. సైతానుల సామ్రాజ్యం ఇక చాలా విస్తరిస్తోంది. ఆకాశం నుంచి దయ్యం యొక్క అమ్మ కిందకి దిగుతుంది. కిర్షిత్ ని చేతుల్లోకి తీసుకుంటుంది మరియు ఆకాశంలోకి ఎగిరిపోతుంది. మిస్టర్ అండ్ మిసెస్ సెహగల్, మాకు నిన్న ఒక చిన్న పిల్లవాడు వచ్చాడు. మీరు అతన్ని దత్తత చేసుకోగలరా? వందన, అతన్ని తీసుకురా. వందన ఒక పిల్లాడిని తీసుకొస్తుంది. వాడి తల కింద వైపు చూస్తూ ఉంటుంది. ఏం పేరు నీది బాబు? ఆ పిల్లవాడు ఒకసారి పైకి చూసి నవ్వుతూ ఇలా అంటాడు. కిర్షిత్,